ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో నవాబ్పేటలో ఉన్న పాండురంగ వృద్ధాశ్రమానికి స్వర్గీయ మాదాల సురేష్ జ్ఞాపకార్థం అతని భార్య శారదాదేవి వృద్ధులకు దుప్పట్లను అల్పాహారాన్ని పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల కార్యదర్శి పోలిదాస రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు వెంకట సురేష్, సభ్యులు బాలగోపాల్ కుమార్, రామారావు, సత్యనారాయణ, శారదాదేవి తదితరులు పాల్గొన్నారు. మా మీ అందరికీ ముందుగా పాదాభివందనాలు. మరి ఇటువంటి పరిస్థితి అయితే ఎవరికి రాకూడదు, అసలు ఇటువంటి ఉండకూడదు కూడా. ఈ ఆశ్రమాలు అనేది ఉండకూడదు అనేది మేము కోరుకుంటాము. పిల్లలు ఉండి కూడా ఇట్లాంటి పరిస్థితికి వచ్చారంటే ఎంత బాధాకరంగా ఉంటుందంటే, మరి ఆశ్రమాలు ఎంత డెవలప్ అవుతున్నాయంటే సరిగ్గా కోడలు చూడక, కొడుకులు పట్టించుకోక ఇటువంటి ఆశ్రమాల్లో చేరి డబ్బున్నోళ్ళు కూడా ఆశ్రమాల్లో చేరే పరిస్థితులు దిగజారిపోతున్నాయి. కావున దయచేసి మిగతా వారికి కూడా ఒక సూచన, ఇట్లాంటి పరిస్థితి రాకుండా మీ పెద్దవాళ్ళని, మీ పిల్లలు, మనవళ్ళు ముందు ఇప్పటి నుంచే అమ్మమ్మ తాతయ్యని బాగా చూసుకునే విధంగా ప్రయత్నం చేస్తే మిమ్మల్ని మీ కొడుకులు పిల్లలు చూసుకుంటారు అప్పుడు. లేకపోతే మీరు వాళ్ళు చూడకపోతే వీళ్ళు కూడా మిమ్మల్ని చూడరు కాబట్టి వాళ్ళు చూసే విధంగా మీరు ప్రయత్నం చేయమని చెప్పేసి తల్లిదండ్రులకి రెండు చేతులు నమస్కరించి చెప్తున్నాను. మరి ఈరోజు పాండురంగ వృద్ధాశ్రమంలో 25 మందికి టిఫిన్ ఏర్పాట్లు చేశాము. అలాగే 25 మందికి దుప్పట్లు కూడా మా యోగా మెట్ అయినటువంటి శ్రీమతి మాదాల శారద గారు వారి భర్త జ్ఞాపకార్థం, మాదాల సురేష్ గారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ 25 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాము. దీనికి మాకు సహకరించినటువంటి శారద గారికి రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరంతా బాగుండాలి, చక్కగా మీకు ఏదైనా అవసరమైనప్పుడు మమ్మల్ని అడగండి. ఏదైనా కావాలంటే మేము కూడా హెల్ప్ చేయడానికి మున్ముందు వస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.